మరి ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం? ఏముందయ్యా, ఏం బాగలేదు. ఇస్తామని ఏమి ఇవ్వలేదు, వ్యాపారాలు లేవు. ముందు మెయిన్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్న క్యాంటీన్ పెట్టాము, దీపం పథకం ఇచ్చాము. దీపం పథకం ఏంటి, ఏమి ఇచ్చారు? గ్యాస్ బండ్లు, మూడు గ్యాస్ బండ్లు. ఎవరు ఇచ్చారు? మొన్న ఎవరు అన్నారు డబ్బులు పడలేదంట, వాళ్ళు గ్యాస్ బండ్లు బుక్ చేశారంట, డబ్బులు రెండో రోజు చేస్తామన్నారు, పడలేదంట డబ్బులు. నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ మాట, డబ్బులు పడలేదండి. కొంతమంది పడుతున్నాయి బ్యాంకుల్లోనే, 24 గంటలు పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము, దానికి కూడా కాల్ చేయొచ్చు అని చెప్పి. కొన్ని వరదలు వచ్చినాయి, అసలు వారంటీలకు పెట్టి 50 ఏళ్ళకి పంపి ఇస్తే ఎంత బాగుండేది. మీకు డైరెక్ట్గా పడతాయన్నారు. ఈ సచివాలయం తిరిగి, ఆడి తిరిగి, కలెక్టర్ ఆఫీస్కి తిరిగి, ఎవరి దగ్గర నాకే పడలా. మా షాప్ మొత్తం మునిగిపోయింది ఊరిమిళ్ళార్లో, నాకే పడలేదు. తిరిగి వదిలేశాను. వెరిఫికేషన్ కూడా ఫోన్ చేశారు, వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను ఈఆర్ఓతోటి, అయినా పడలేదు డబ్బులు. వదిలేసుకున్నాం, ఏం చేస్తాం. మా తమ్ముడు ఉన్నాడు ప్రియదర్శిని కాలనీలో, పీకలో నీళ్ళు వచ్చినాయి. రాజధాని పనులు కూడా ఈ నెల నుంచి కూడా, డిసెంబర్ నెల నుంచి కూడా పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచి పని అది. ఇప్పుడు ఏంటంటే ఒక డెవలప్మెంట్, ఒక 100 ఏళ్ళు ఒక ఏరియా ఏమి ఉండవు, రోడ్లు వేసిన తర్వాత 1x1 డెవలప్మెంట్ వస్తుంది. అట్లానే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక ఊరిని ఈ మన ఆంధ్రప్రదేశ్ కావాలన్నా పక్కన బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాద్ వాళ్ళు అందరూ 1x1 వస్తారు. వస్తాను ఆలోచించాలి కదా వాళ్ళకి. అక్కడ కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే అక్కడ ఏంటి పొజిషన్, చేయగల కెపాసిటీ ఉందా? మన కాలేజీలోనో ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్ కదా, డాక్టర్ మంచివాడే కాదని చూస్తాం. చూసిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం, ఒక కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయాలని కాలేజీ విషయం చూసుకొని జాయిన్ చేస్తాం. అట్లానే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఓహో ఈయన చేయగలడు అని కాస్త అవగాహన వస్తుంది. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెడుతున్నారు, మంచి రోజులు ఆంధ్రాకి వస్తాయి, అందరూ బాగుండాలి. వీళ్ళు పిల్లలు అక్కడక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ ఆడపిల్లలకి జీతాలు ఎంత వస్తున్నాయి? తల్లిదండ్రులు సంపాదించలేనంతే వస్తున్నాయి. 20,000, 30,000, 40,000, 50,000, 60,000. నేను ఒక కాలేజీ చూస్తాను, 50 లక్షల రూపాయలు ప్యాకేజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. కాస్త మనకి విజ్ఞానం ఉండాలి కదా. మన బయట మార్కెట్కి వెళ్తున్నామంటే ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఏంటని తెలవాలి. తెలవకుండా వెళ్ళిపోయిన మనం ఏం చేస్తాం? ఫిష్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేము, కూరగాయల మార్కెట్లో ఫిష్లు కొనుక్కోలేము, అంతే కదా. ఐరన్ సెంటర్కి వెళ్ళిపోయి, ఐరన్ ఆర్ట్కి వెళ్ళిపోయి సరుకులు కొనుక్కోలేము. అంటే మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చారు కాబట్టి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చెప్తామండి, ఒకటో రెండో చేశారు, పదమూడు తిరుగుతా ఉండదు, ఏం పర్వాలేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయి, పథకాలు అమర్చట్లేదు, 2 పథకాలే ఇచ్చారని చెప్పేసి. అంతే మరి, పయ్యలేదుగా, ఏమి ఇవ్వటం లేదు. చెప్తానే ఉండరు, తిట్టేవాళ్ళు తిడతా ఉండరు. ఇస్తామని ఒకటో రెండో ఇచ్చారు, కొత్తమే చేతులు పైకి ఎత్తాడు. వాళ్ళు ఇచ్చేనేమో అన్నీ అప్పులేనన్నారు. మరి ఈయనేమి ఇవ్వటం లేదు, అప్పులు చేసి ఈయన ఇవ్వచ్చుగా, మరి ఈయన ఇవ్వలేదు. వాళ్ళని అప్పులు చేశారు, ఖాళీ ఖజానా ఖాళీ చేసి పెట్టాడు అని చెప్తున్నాడు. నిలిచేది లేదు, జనం అల్లాడిపోతాం. టాపీ వాళ్ళకి ఇసుక సరిగా అందలేదు, ఫ్రీ ఇసుక అన్నాడు. ఆ మందేమో వారికి తగ్గిస్తామన్నారు, మందులు కూడా పెడతా. ఏ నిర్వాహక జనం అల్లాడిపోతాం. ఎవరికి ఏం బాగలేదు, వ్యాపారాలు ఎవరికి ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాలు చెప్పారు కదా, చెప్తారు. వాళ్ళ ప్రచారం వాళ్ళు జరుపుకోవాలిగా చెప్తారు, ఇక్కడ జనానికి తెలియాలిగా ఎవరు ఇచ్చేది అండి. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పథకాలు అమర్చట్లేదు. మా ప్రభుత్వం మనకు వచ్చినట్లయితే పథకాలు అమలు చేసే వాళ్ళు అంటారు, నిజమే వచ్చే చేసే ఇచ్చే నోటికి 100 రూపాయలు. వాళ్ళు వచ్చే అన్నీ ఎరుకు టెక్క టెక్క ఇచ్చి జనం అందరూ సంతోషించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. ఏమి ఇవ్వటం లేదు ఒక పాట కూడా. వాళ్ళు చెప్పిన అవి సూపర్ చిట్స్ అను, సూపర్ చిట్స్ అయిపోయింది, ఏమి లేదు. ఏం గ్యాస్ బండ్లు ఇచ్చాను కొందరికి, మామూలు పడలేదని గొడవ పడు. అయ్యే రిటర్న్ ఇచ్చిన పడలేదు, కొంతమందికి పడుతున్నాయి అంటే కొంతమందికి ఇవ్వలేదు. అది ద్రీపం పథకమా, అది ఏదో ఉన్న వాళ్ళకే ఇస్తారంట అనుకున్నా, ఏమి ఇయ్యలే ద్రీపమా. వస్తాడు, వచ్చి మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి గెలిచిన చీటి కన్నా సమాధానం చెప్పాలిగా, అందుకని వస్తాడు. వస్తాడు మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అంత నమ్మకం అంటే ఆయన పథకాలు అన్ని అభివృద్ధి అన్నీ చేస్తాడు. నమ్మకము ఆయన మాట అంటే తప్పడు. ఈయన వాళ్ళ మాట ఒకటి చెప్పి ఒకటి చేయడు, చెప్పింది తప్పనిసరి చేస్తాడు.
జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం పెట్టి మొత్తం అవినీతి చేశారు, పథకాలు ఎవరికి అందించలేదు, వైసీపీ వాళ్ళకి అందించారు అంటున్నారు కదా. ఇప్పటికే అప్పు చేసిండు 6 నెలలకి. అక్కడ అందరు నిర్మల సీతారామే చెప్తుంది అప్పుడు ఎంత చేసింది ఇప్పుడు ఎంత చేసింది, ఇంకంతకన్నా ఏం కావాలా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అందించిన పథకాలు ఇప్పుడు ప్రజలు మొత్తం గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మనకి అన్ని పథకాలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇస్తారు ఇస్తారు ఆయన వచ్చే మటు గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారంటున్నారు కదా. మరి జరుగుతూ ఉంటాయి, ఇంకా ఎన్ని చెప్పాలంటే ప్రజల నిర్ణయం కదా, వాళ్ళు ఏం చేశారో ఏమైందో జనానికి తెలుసు, వచ్చిన తర్వాత ఏదో చెప్తారు, అవన్నీ మామూలే. 11 సీట్లకే పరిమితం అయిపోయింది, ఏంటంటారు పరిమితమైన అంటే వాళ్ళ ఎత్తుగడులకి ఈయన అది అవుతుందని అనుకోలేదు. ఏదో తప్పు జరిగిపోయిందో జనాన్ని అందరికి తెలుసు, లేకుంటే ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా 2029కి? అవకాశం అంటే ప్రజలు ఇస్తే ఆయన పథకాలు చేస్తారని గ్యారంటీగా ఉంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాజీనామాలు చేసి వేరే పార్టీలోకి కూడా వెళ్ళిపోతున్నారు. రాజీనామా అంటే వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళ అవకాశాలు బట్టి పోతూ ఉంటారు, వాళ్ళు పోతే కొత్త వాళ్ళు పదిహేను మంది వస్తారు. మరి పార్టీకి రాజీనామా చేసుకపోతే మరి పార్టీకి బలం తగ్గిపోతుంది కదా. ఏమి తగ్గదు, ఇంకా వాడు పోతే ఇంకొకరు పుట్టుకొస్తారు, వచ్చిన మంది ఉండరు. ఆంధ్రరాష్ట్రంలో జనం కరువా, చాలా మంది ఉండరు, పోయినోడు పోతాడు, ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు, అది మామూలే. మరి కొత్త వాళ్ళు వస్తే మరి రాజకీయ పరంగా వాళ్ళకి అంత అనుభవం ఉండదు కదా. అనుభవం ఉన్నోళ్ళే వస్తారు, వాళ్ళు ఉన్నోళ్ళే అనుభవం అనేమంది ప్రజలకి అందరికి తెలియతే అట్లా ఉండాలి, అందరూ వస్తారు. ఆయన వాళ్ళే ఉంది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళే వెళ్తారా? రాజీవ్ గాంధీ పోయారు, ఈ మరి రాజశేఖర రెడ్డి పోయాడు, ఎన్టీ రామారావు పోయాడు, ఇప్పుడు వచ్చి వీళ్ళు చేయలేదా? అట్లాగైనా చేస్తారు, చేయకుండా ఉంటారా? అందరూ చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కావండి, కేసులు పెడుతున్నారని వైసీపీ అంటుందన్నమాట. వైసీపీలు అంటే పెడతారు, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు. పెట్టడం వాళ్ళు మటుకు ఈ తడవ వచ్చినప్పుడు వాళ్ళు పెడతారు, వాళ్ళు మట్టుకు వరకు ఎందుకు ఉంటారు? వీళ్ళ అవకాశం అది దొరికింది కాబట్టి వీళ్ళు పెడతారు, రేపు వాళ్ళ అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు పెడతారు. కాదండి, మరి వాళ్ళ అధికారం వస్తే అది ఇబ్బంది అయితే మరి అది ప్రజలే తెలుసుకోవాలి, ఎవరు ఇబ్బంది పెట్టేది, ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది, దానికేముంది.